షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ పరిశుద్ధులందరికీ ఉదయకాల షలోమ్ శుభవందనములు. ఈ దిన కృపావాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. పరలోకపు తండ్రి అయిన యహోవా తన జనాంగమైన ఇజ్రాయేలుతో సెలవిస్తున్నాడు, సియోను వాసులతో మాట్లాడుతున్నాడు. ఓ సియోను, నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని సియోన్లో నుంచి బయలుదేరిన ఈ సువార్త దినము సముద్రాలు దాటి ప్రపంచాలు దేశాలను దాటి వెళ్ళుచున్నది. సుమా మరి 1829లో జార్జ్ ముల్లర్ అనే భక్తుడు, ఒక గొప్ప సేవ చేసిన ఆయన, రక్షింపబడిన తర్వాత ఆయన ప్రపంచానికి మొత్తానికి ఒకేసారి రాకడను గురించి సువార్త చెప్పాలనుకున్నాడట. కానీ కొంతకాలం కనిపెట్టుకున్నప్పుడు ఇది అసాధ్యము అని ఆయన ఏం చేశాడట, నేను ఇలా కూర్చోవడం కాదు అని ప్రతి పట్టణమును తిరుగుతూ ప్రతి సంఘాన్ని, నిద్రపోతున్న సంఘాలను మేల్కొల్పుతూ జీవవాక్యము చేత వారిని బలపరిచాడట. కాబట్టి అట్టి జీవవాక్యం చేత పట్టుకున్న ఆయన అనేక సంఘ కాపర్లను మేల్కొల్పాడు, సంఘ కాపర్లను ఆయన ఉపదేశించాడు. అదేవిధముగా ఈ సర్వసత్యాన్ని కూడా మేము అంగీకరించిన తొలి రోజులలో సేవకులు వెళ్ళి ఇతర సంఘాలను గలిబిలి చేసినట్టుగా నేను చూశాను. కానీ మనం అలా ఆ విధంగా చేయకూడదు. సంఘ కాపరులకే ఈ సత్యవాక్యము తెలియపరిచినట్టయితే, ఈ నీతి మార్గమును తెలియపరిచినట్టయితే, ఈ సత్యవాక్యమును, ఈ పరిశుద్ధ నామమును, పరిశుద్ధ విశ్రాంతిమును సంఘ కాపరులకే చెబితే అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. అపొస్తలుల పౌలు గారు చేసిన పరిచయం అదే కదా, సంఘాలను బలపరుస్తూ పెద్దలను నియమిస్తూ సంఘాలను ఆయన నాటుతూ వెళ్ళాడు. కాబట్టి సంఘాలను డిస్టర్బ్ చేయడం కాకుండా మరి ఆయన మన నోట ఆయన మాటలు ఉంచినప్పుడు అనేకులను జీవ మార్గంలోనికి, సత్య మార్గంలోనికి మనము నడిపించే వరంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధులారా, మీరు ఆ విధంగా ఉన్నారా? మీ బంధువులను, మీ రక్త సంబంధికులను, మీ తోబుట్టువులకు, మీ దూరస్తులకు, మీ సమీపస్తులకు, మీ స్నేహితులకు మీ ఆయన జీవవాక్యమును చేత పట్టుకొని ప్రేమతో మీరు ప్రకటించేవారుగా ఉన్నప్పుడు ఆ సంఘాలన్నీ అవి వర్ధిల్లబడతాయి. సంఘాలు మరి ఎవరు డిస్టర్బ్ కారు, పరిశుద్ధులందరూ మరి అనేకులు పాపులు పరిశుద్ధులుగా మార్చబడతారు, మరి సంఘాలు దీవించబడతాయి. ఏ సంఘం డిస్టర్బ్ కాదు. సంఘ కాపర్లు తెలుసుకున్నప్పుడు మీరు కూడా పరిశుద్ధులారా, సంఘ కాపర్లకు ఉపదేశించండి, సంఘ కాపర్లకు తెలియపరచండి. నీతివాక్యం ఇలా ఉంది కదా, సియోన్లో నుంచి మనం సియోన్ వెళుతాం కదా, సంతోషంగా సియోను పాటలు పాడుచు, సంతోషంగా సియోను వెళుదామని వాగ్దానం మనకుంది కదా. కాబట్టి ఈ జీవవాక్యమును అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలని పరమ తండ్రి మీ తన చేతి నీళ్ళు మీరు దాచిపెట్టి తన నోటి మాటలు మీ నోట ఉంచునుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ చేతి నీడలో నీ పిల్లలమైన మమ్మలను దాచిపెట్టి మా నోట నీ మాటలుంచి అనేకులను ఆకర్షించుకోనుమని, అట్టి కృప నీ బిడ్డలకు దయచేయమని నజడన యాశువ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన యహోవా ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడు నజడన యాశువ మెస్సీ కృపయు, ఆ యాశువ మెస్సీ మన బద్దలు పరిశుద్ధాత్మ సంచరిస్తున్న ఆయన ఆదరణ మీకును మీ కుటుంబాలకును ఆయన సముఖం నుంచి శాంతి సమాధానం కలగజేయునుగాక, ఆమేన్.